తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది పార్టీ పేరును మార్చాలంటూ టిఆర్ఎస్ పంపిన ప్రతిపాదనకు స్పందనగా ఎన్నికల సంఘం కేసీఆర్ కు లేఖ పంపింది రేపు మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు బిఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు పార్టీ జెండాను ప్రకటించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది పార్టీ పేరును మార్చాలంటూ టిఆర్ఎస్ పంపిన ప్రతిపాదనకు స్పందనగా ఎన్నికల సంఘం కేసీఆర్ కు లేఖ పంపింది రేపు మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు బిఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు పార్టీ జెండాను ప్రకటించే అవకాశం ఉంది ఇక మరిన్ని అప్డేట్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ మహేందర్ రెడ్డి అందిస్తారు మహేందర్ రెడ్డి సుమిత్రా టిఆర్ఎస్ పేరు బిఆర్ఎస్ గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్ కి టిఆర్ఎస్ అధ్యక్షుడు హోదాలో ఉన్న ఆయనకి అధికారికంగా లేఖ రాసింది ఇక రేపు మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు దివ్య ముహూర్తం అని చెప్పి సీఎం నిర్ణయించారు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు సో రేపు మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు తెలంగాణ భవన్ లో జరిగేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీకి సంబంధించిన బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఈ ఆమోద పత్రం పైన సంతకం చేసి అది మళ్ళీ ఈసీకి పంపుతారు ఇది 1 గంట 20 నిమిషాల కార్యక్రమం ఉంది అయితే మనం ప్రత్యేకించి ఒక విషయం చెప్పుకోవాలి దసరా పండుగ నాడు ఇదే సమయానికి 1 గంట 20 నిమిషాలకే అక్కడ సంబంధించి టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మారుస్తూ ఏకగ్రీవంగా పార్టీ తీర్మానం చేసిన కాపీ పైన సంతకం చేస్తూ దాన్ని ఈసీకి పంపారు అది మరునాడు ఢిల్లీకి వెళ్లిన టిఆర్ఎస్ ప్రతినిధి బృందం ఒక అఫిడవిట్ లో ఈసీకి సమర్పించింది ఈ నేపథ్యంలో ఒక గడువు తీసుకుంది ఈసీ అయితే ఆ మునుగోడు ఉప ఎన్నిక రావడం నేపథ్యంలో అప్పుడు కాస్త బ్రేక్ పడిందని చెప్పి పార్టీ వర్గాలు భావించాయి రెండు రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ సంబంధించి వరంగల్ జిల్లాకు చెందిన భానోత్ ప్రేమ్ నాయక్ అనే వ్యక్తి బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి పేరిట తాను దరఖాస్తు చేసుకున్నానని చెప్పి ఇవాళంతా అదే చక్కర్లు కొడుతోంది పొలిటికల్ సర్కిల్ లో ఇంతకి ఈసీ బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ కి అప్పగిస్తుందా లేదు భానోత్ చేసిన దరఖాస్తు సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చేసింది ఈసీ కేసీఆర్ కి లేఖ రాస్తూ ఆమోదించిందని చెప్పింది అయితే నెల రోజులకు ఒక గడువు విధిస్తూ అంటే నిబంధనల ప్రకారంగా రెండు స్థానిక పత్రికల్లో పార్టీ పేరును మారుస్తున్నట్లు కూడా పార్టీ ఎవరైతే మారుస్తారో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో పత్రికల్లో ప్రకటన ఇచ్చారు మొన్న 6వ తారీఖు నాడు ఈ ప్రకటనకు సంబంధించిన నెల రోజుల గడువు పూర్తయింది అభ్యంతరాలు ఏమీ పార్టీ పరంగా కానీ ఈసీ ఆ ఒక్క నాయకు దరఖాస్తు అభ్యంతరం తప్ప మిగతా ఇదిరాలే నాయక్ సంబంధించి పార్టీ అట్లాంటి కార్యక్రమాలు ఎలాంటివి లేని నేపథ్యంలో ఈసీ ఆ నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారు మొత్తానికి రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి బీఆర్ఎస్ జెండాను కూడా సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు ఆ తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి ఇప్పటికే మంత్రులు జిల్లా పార్టీల అధ్యక్షులు స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా హాజరు కావాలని సీఎం ఇప్పటికే కోరారు ఇంకా ఆ కార్యక్రమాలు ప్రగతి భవన్ నుంచి జరుగుతా ఉన్నాయి ప్రత్యేకించి డీసీసీబీ అధ్యక్షులను కూడా పిలుస్తా ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఉండే విధంగా చూస్తున్నారు పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ కేడర్ అంతా ముఖ్య కార్యవర్గం అంతా కూడా హాజరయ్యే విధంగా రేపు చర్చ తీసుకుంటున్నారు సుమిత్ర థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి ఫర్ ద అప్డేట్స్